ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు వసంత ఋతువు ఆరంభంలో ఏ దేవతల్ని పూజించాలి అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ షష్ఠి, పునఃప్రయత్నాలకు మాత్రమే పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. స్థిరాస్తి విషయాల సంభాషణలు అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఈ మంగళవారం బాగా ఉపకరిస్తుంది. అందున కుజుడు ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యానుకూలతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే నూతన వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తే విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విజయాల్ని సత్వరమే తెచ్చిపెడతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతుంది. ఇక వ్యాపార నూతన ప్రయోగాలు ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్లో కూడా విఘ్నాలని చవి చూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, వ్యయాన్ని నియంత్రింపచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు. బంధువులతోటి మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాలు కూడా బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, అనుకూలతని పెంపొందింపచేస్తుంది, విజయాలని దగ్గర చేస్తుంది. నూతన కార్యక్రమాలు కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా దూకుడుతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా కుజుడు ద్వారా ఉత్తమ ఫలితాలని ధైర్యాన్ని కలిగిస్తే విజయాన్ని తెచ్చిపెడతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన స్నేహాలు లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. కార్యాల్లో విఘ్నాల్ని దూరం చేస్తాయి.
విజయాల్ని దగ్గర చేస్తాయి. నూతన ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే సోదరుల విషయంలో జాగృతతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ ఆలస్యంగా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కొనసాగుతుంది. అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ స్థితిలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు దూరమవుతాయి, రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన విధానాలని, కార్యసిద్ధితో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. బంధువులతో ఏర్పడినటువంటి వైషమ్యాలు తొలగిపోతాయి. నూతన వ్యవహారాలు గృహంలో చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి, మనో వ్యాకులతల్ని దూరం చేస్తాయి. ఇక స్థిరాస్తి విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. శత్రువుల్ని చిత్తు చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యతని సంపాదించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన ఆనందం గృహంలో ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలు నర్సిని ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది, శుభ పరిణామాలకి దారితీస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి వైషమ్యాలు తొలగిపోతాయి. నూతన ఆనందం వ్యాపారరీత్యా కూడా చేరువవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆధిక్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి అతి అనుకూలతని కలిగిస్తుంది. తద్వారా విజయాలు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఈరోజు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. చిరు సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపారరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని అధిగమించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి చిరాకులు మట్టుమాయమవుతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనోధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి, కార్యాల్లో విజయాల్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి.
ఈరోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేరువవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. విజయం కోసం చేపట్టేటువంటి కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అవమానకర సంఘటనల్ని దూరం చేస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చితిని తొలగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. దీని అధిదేవత శివుడు. నక్షత్రాధిపతి రాహువు. రాహువు ఛాయాగ్రహం. తనున్నటువంటి స్థితిని బట్టి, వీక్షణాన్ని బట్టి, ఆధిపత్యాన్ని బట్టి ఈ రాహువు ఫలితాలను ఇవ్వటంలో చాలా సమర్థుడు. కాబట్టి ఎక్కువ గ్రహాల యొక్క కలయిక వీక్షణ రాహుగ్రహానికి ఉన్నప్పుడు చాలా అతి ప్రతికూలత కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ ఆరుద్ర నక్షత్రం ప్రయాణానికి మంచిది కాదు. అలాగే వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరులది ఇద్దరిది కూడా ఆరుద్ర నక్షత్రమైతే ఇది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో ధరించేటువంటి గోమేధికం రత్నం రాహు ద్వారా అతి అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఆకస్మిక విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఋతువులన్నింటిలోకి కూడా వసంత ఋతువు శ్రేష్టమైనది. ఆశల్ని చిగిరింపచేస్తుంది. ఈ వసంత ఋతువులో ఏ దేవతల్ని పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం. మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అంటారు. మాసాల్లోకెల్లా ఉత్తమమైనది మార్గశిర మాసం. ఋతువుల్లోకెల్లా వసంత ఋతువే ఉత్తమమైనదని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొంటారు. వసంత ఋతువులోని తొలి 9 రోజులు ఎంతో పవిత్రమైనవి. ఈ 9 రోజులు ఆధ్యాత్మిక సాధనకి ఎంతగానో ఉపకరిస్తాయి. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగే ఈ వసంత నవరాత్రుల్లో ప్రధానంగా దేవీ ఆరాధన ఉత్తమమైనది. కొన్ని ప్రాంతాలలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కూడా చైత్రమాస పచ్చోక్షవాన్ని నిర్వహిస్తారు. వసంత నవరాత్రుల్లో నిత్యం అమ్మవారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. దుర్గా సప్తశతిని పారాయణం చేయాలి. అలాగే ఈ ఋతువు ఆరంభంలో శ్రీరాముని యొక్క ఆరాధన ప్రశస్తమైనది. రామాయణ సుందరకాండ పారాయణలు చేయటం శుభప్రదమైనది. గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి దోషాలని పోగొడతాయి. చైత్రమాస శుక్లపక్షంలో దేవతల్ని పూజిస్తే ఆరోగ్య సౌభాగ్యాలు సిద్ధిస్తాయంటారు. పాడ్యమి నాడు బ్రహ్మని, విదేనాడు ఉమామహేశ్వరుని, తదీనాడు అగ్నిని, చవితి నాడు వినాయకుడిని, పంచమి నాడు నాగదేవతల్ని, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని, సప్తమి నాడు సూర్యుణ్ణి, అష్టమి నాడు తల్లిదండ్రులని, నవమి నాడు దుర్గాదేవిని, దశమి నాడు ధర్మరాజుని, ఏకాదశి నాడు ఋషుల్ని, ద్వాదశి నాడు విష్ణువుని, త్రయోదశి నాడు మన్మధుణ్ణి, చతుర్దశి నాడు అర్ధనారీశ్వరుని, పూర్ణిమి నాడు చంద్రుణ్ణి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గ్రహశాంతి ఏర్పడుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఎంతో విశిష్టమైనటువంటి వసంత ఋతువుని ఆధ్యాత్మిక సాధనకి ఉపయోగించడం ద్వారా ఇహపర సౌఖ్యాలు సాధించుకోవచ్చు. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రధానంగా ప్రతి వాళ్ళు కూడాను గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు లేక ఒక గృహంలోకి అద్దెకి వెళ్ళేటప్పుడు వాస్తు అంశాల అవగాహన చాలా అవసరం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. గ్రహచార గతులు దైవచింతంతో పాటుగా వాస్తు కూడా గనక సరిగా ఉన్నట్లయితే ఆ ఇల్లు స్వర్గతుల్యమే అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ యొక్క పాటించదగినటువంటి వాస్తు లక్షణాలు ఏమిటి అని చెప్పేసి కనుక ఆలోచన చేసినట్లయితే, మీ ఇంటి ఆవరణలో పాముల పుట్ట కనుక ఉన్నట్లయితే ఆ ఇల్లు మీకు అంతగా కలిసిరాదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కూడా పుట్టలతో కూడినటువంటి స్థలం గనక ఉన్నట్లయితే అది తప్పనిసరిగా సర్పదోషాన్ని మీకు కలిగించడానికి ఆస్కారం ఉంది. అందుకే ఒక గృహం కట్టేటప్పుడు కూడాను ఆ యొక్క పునాదులు తీసి రెండు రోజులు ఆపుతాం. కారణం ఏంటంటే భూమి లోపల ఉన్నటువంటి ఆ యొక్క చిన్ని చిన్ని జీవరాశులకు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి మనం ఆస్కారం ఇస్తున్నాం అన్నమాట. అలా రెండు రోజులు ఆగిన తర్వాతనే పునాదిలో మరలా మన పని ప్రారంభించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. అందుచేత పుట్టలు ఉన్నటువంటి ప్రాంతంలో గృహాన్ని నిర్మించకూడదు అని మనకు శాస్త్రంలో చెప్పారు. అది వదిలేసేయాలి, ఆ భాగం మొత్తం వదిలేసి దూరంగా కట్టుకోవాలి. అలా కూడా నిర్మాణం చేసేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. ఇప్పుడు ఇంటి యజమాని లేక సంపాదన పరులు వారి రాశిని అనుసరించి ఏ దిక్కు ముఖద్వారం ఉన్న ఇంటిలో ఉంటే మంచిదో తెలుసుకొని అలాంటి గృహంలో ఉండటం సర్వే సర్వత్రా శ్రేయోదాయకం. రాశి అక్కర్లేదు, పేరును బట్టి కూడా ఆ యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని అటువైపు నిర్మాణం చేసుకోవచ్చు. ఇల్లు ఉన్న స్థలం ఎత్తులో ఉండి నాలుగు దిశలు కూడా పల్లల్లో ఉన్న ఇంటిలో ఉన్నటువంటి వారు చాలా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవిస్తారు. ఇల్లు ఉన్న స్థలం ఎత్తులో ఉండాలి, నాలుగు దిశలు కూడా పల్లంగా ఉండాలి. అటువంటి ఇంట్లో ఉండేటువంటి వారికి చాలా శుభదాయకవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది. తూర్పు పడమర దిశలు పొడవుగా ఉండి దక్షిణ ఉత్తర దిశలు ఎత్తుగా ఉన్నటువంటి స్థలంలో ఉన్న ఇంట్లో నివసించినట్లయితే చెప్పరాని కష్టాలు వచ్చి తీరుతాయి అనేటువంటి ముఖ్య వాస్తు నియమం. తూర్పు ఆగ్నేయ ఈశాన్య దిశలు ఎత్తుగా ఉండి పశ్చిమం పల్లంగా ఉన్నటువంటి స్థలంలోని ఇంటిలో నివసించడం కూడా మంచిది కాదు అని చెప్పేసి వాస్తుశాస్త్రజ్ఞులు మనకు తెలియజేశారు. దక్షిణం పశ్చిమ నైరుతి వాయువ్య దిశలు ఎత్తుగా ఉండి మిగిలిన దిశలు పల్లంగా కనుక ఉన్నట్లయితే ఆ స్థలంలో గృహం చక్కగా నిర్మాణం చేసుకోవచ్చు. అనేక విధాలుగా ఇది కలిసి రావడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఈశాన్యం తూర్పు దిశలో ఎత్తుగా ఉండి పశ్చిమ నైరుతి దిశలు పల్లంగా ఉన్న స్థలంలోని ఇంటిలో కనుక ఉన్నట్లయితే అనేక కష్టాలు పొందాల్సి ఉంటుంది. ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చే రీతిలో ఇల్లు నిర్మాణం చేసుకోవాలి. గాలి వెలుతురు లేని ఇళ్లలో నిర్మాణం చేసినట్లయితే అలా కనుక కట్టుకున్నట్లయితే చాలా అనర్థాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సూర్యభగవానుడు ఇంట్లోకి ప్రవేశించాలి, గాలి రావాలి. గాలి లేకుండా వెలుతురు లేకుండా ఉన్న ఇల్లు దేనికి పనికిరాదు, అది చీకటి గుయ్యారం అవుతుంది. ఇంటి ద్వారాలు మూసి తెరిచేటప్పుడు సరిగా కనుక అవి లేకపోయినట్లయితే, అంటే ద్వారాలు మూసి తెరుస్తున్నప్పుడు అండి, చప్పిడి రాకూడదు, శబ్దం రాకూడదు. శబ్దం కనుక వచ్చినట్లయితే నష్టాలు ఎక్కువ జరుగుతాయి. కారణం ఆ శబ్ద తరంగాల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రంలో చాలా ఘోరవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుచేత తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా మోత రాకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తుశాస్త్రంలో. గోడలు ఎప్పుడూ కూడానండి బీటలు వారకూడదండి. మీరు అద్దెకు ఉన్న ఇళ్ళు అయినా సరే సొంత ఇళ్ళు అయినా సరే క్రాక్స్ కనుక ఉన్నట్లయితే ఆ సందులు ఏర్పడినటువంటి అద్దె ఇంటిలో కూడా మీరు ఉండకూడదు. చాలా విపత్కరమైన పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి పక్షులు అప్పుడప్పుడు కూడా గోడల మీద ఆ రావి మర్రి సంబంధమైనటువంటి విత్తనాలు వేస్తూ ఉంటాయి. అలా విత్తనాలు పడ్డ చోట మొలకెత్తుతాయి. పెద్ద వృక్షం అయిపోయింది అనుకోండి, క్రాక్ వస్తుంది కదా బిల్డింగు. అందుకే ఇంటిని చక్కగా బూజు పట్టకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడ ఏమైనా చిన్న మొక్కలు పెరుగుతున్నాయా అని చెప్పి చూసుకొని వాటి తీసేయటం మంచిది. ఇదంతా కూడా ముఖ్యమైనటువంటి విషయాలండి. వాస్తులో కొన్ని దిక్కుల్లో ఉండకూడనటువంటి చెట్లు ఉంటాయి, వాటిని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తూర్పున రావి చెట్టు ఉందనుకోండి పనికిరాదు, పడమరలో మర్రి చెట్టు ఉందనుకోండి పనికిరాదు, ఉత్తరంలో అరటి చెట్లు పనికిరావు, దక్షిణంలో జుమి చెట్లు పనికిరావు, పాలుగారే చెట్లు పనికిరావు, ఆగ్నేయంలో పాలుగారే చెట్లు పనికిరావు,
నైరుతిలో కడిమి చెట్టు అని ఉంటుంది పనికి రాదు వాయువ్యంలో ముండ చెట్లు పనికి రావు అట్లాగే ఈశాన్యంలో అరటి చెట్టు వేయకూడదు ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే ఇంట్లో వివాహం కావాల్సిన వాళ్ళు ఉన్నారు వయసు మీద పడుతోంది ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడాను పెళ్లి కావట్లేదు త్వరగా పెళ్లి కావడానికి వాస్తు శాస్త్రీయ పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అని పెళ్లి జరగాల్సిన వాళ్ళు కానివ్వండి వయసు మీద పడుతున్నప్పటికీ పెళ్లి కాకుండా సంబంధాలు చేదాకా వచ్చిపోయిన వాళ్ళు కానివ్వండి ఎప్పుడైనా సరే ఈ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇతరుల ఇళ్ళకి పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో అందరికీ కూడా కూర్చున్నటువంటి సమయంలో శాస్త్రీయంగా పెళ్లిలు అనేక పదార్థాలు తయారు చేస్తారు కదండి ఆ పదార్థాల్లో చిత్రాన్నం అని ఉంటుంది పులిహోర ఆ పులిహోరన మాత్రం ఈ పెళ్లి గాని వాళ్ళు వడ్డించండి అలా గనక చేసినట్లయితే తప్పనిసరిగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి అయి తీరుతుంది మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు।